నమస్తే నైన్టీన్ నైన్ టీవీకి స్వాగతం నేను రవిశంకర్ విళ్ళ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల అడావడి ఎన్నికల వేడి పీక్స్కి చేరుకుంది ప్రతి నియోజకవర్గాన్ని ప్రతి పార్టీ చాలా సీరియస్గా తీసుకున్నాయి గెలుపు కుర్రాలకి అక్కడ అవకాశం ఇచ్చారు సో ఏ నియోజకవర్గం ఎవరిది ఎవరికి ఎడ్జ్ ఉంది ఆయా పార్టీల అభ్యర్థుల గెలుపు అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి ఆ అభ్యర్థుల అనుకూలతలేంటి ప్రతికూలతలేంటి వీటన్నింటి మీద మనం రణక్షేత్రంలో మాట్లాడుతూ ఉన్నాం నియోజకవర్గానికి సంబంధించి ఇప్పుడు మాట్లాడదాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న కీలకమైన నియోజకవర్గం ముమ్ముడివరం నియోజకవర్గం ముమ్ముడువరం నియోజకవర్గంలో పోలవరం ముమ్ముడివరం తాళరేవు కాట్రానికోన మొత్తం నాలుగు మండలాలు ఉన్నాయి ఇక పురుషులు ఒక లక్ష ఇరవై వేల ఎనిమిది వందల నలభై ఏడు మంది అలాగే స్త్రీలు ఒక లక్ష ఇరవై ఒక్క వేల నూట తొంభై ఏడు మంది మొత్తంగా రెండు లక్షల నలభై రెండు వేల నలభై నాలుగు మంది ఓటర్లు ఇక్కడ ఉన్నారు ఇక్కడ రాజకీయ సామాజిక చరిత్రను గమనిస్తే రెండు వేల నాలుగు వరకు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం ఇది ఆ తర్వాత జనరల్ అయ్యింది పంతొమ్మిది వందల తొంభై ఆరులో గెలిచిన జిఎంసి బాలయోగి మంత్రి అయ్యారు ముమ్మడివరం నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేసి గెలిచారు బత్తెన్ సుబ్బారావు పొన్నాడు సతీష్ మాత్రమే ఇప్పటి వరకు రెండుసార్లు ఎన్నికైన పరిస్థితి పొన్నాడు సతీష్ ఈసారి కూడా గెలుస్తామనే ధీమా ఆయన వ్యక్తం చేస్తూ ఉన్నారు దానికి గల కారణాలను కూడా మనం మాట్లాడదాం రాజకీయ సామాజిక చరిత్ర ఏ రకంగా ఉందో ఒకసారి పరిశీలిద్దాం ఉమ్మడి వరం సామాజిక వర్గానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ ఇక్కడ సార్లు గెలిచింది కాంగ్రెస్ పార్టీ ఐదు సార్లు గెలిచింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన పరిస్థితి ఇక జనరల్ సీటుగా మారాక రెండు సార్లు మత్స్యకార అభ్యర్థి గెలుపొందారు ఇక్కడ మత్స్యకారులు చాలా ప్రభావం చూపిస్తారు కారణం అది కోస్టల్లో ఉండే నియోజకవర్గం అక్కడ ఫిషర్మెన్ కమ్యూనిటీ ఎక్కువ మత్స్యకారులు ఇరవై శాతం ఉన్నారు ఎస్సీలు ఇరవై తొమ్మిది శాతం ఉన్నారు సెట్టు బల్జులు కూడా కీలకంగా పంతొమ్మిది శాతం ఉన్నారు కాపులు పదహారు శాతం క్షత్రియులు ఆరు శాతం ఇతర కులాలు పది శాతం ఇక రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో సుబ్బరాజు అలియాస్ బుచిబాబు గెలిచారు తొంభై తొమ్మిది వేల రెండు వందల డెబ్బై నాలుగు ఓట్లు ఫిఫ్టీ సిక్స్ పాయింట్ సిక్స్ ఎయిట్ పర్సంటేజ్ ఓట్ షేర్ ఆయనకు వచ్చింది ఇక్కడ జీవి సాయి శ్రీనివాస్ అంటే ఇన్ని గుత్తుల సాయి అని పిలుస్తూ ఉంటారు ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత అక్కడ టికెట్ ఇచ్చారు రెండు వేల పద్నాలుగులో కానీ ఆయన ఓడిపోయారు అరవై ఎనిమిది వేల ఏడు వందల ముప్పై ఆరు ఓట్లు వచ్చాయి థర్టీ నైన్ పాయింట్ సిక్స్ ఫైవ్ పర్సెంట్ మెజారిటీ చూస్తే ఇరవై తొమ్మిది వేల ఐదు వందల ముప్పై ఎనిమిది ఓట్లు ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూడు కూడా విడివిడిగా పోటీ చేశారు విడివిడిగా పోటీ చేయడం వల్ల మొన్నాడ సతీష్కు అక్కడ అడ్వాంటేజ్ దక్కింది ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ టైం ఎలక్ట్ అయ్యారు అంతకుముందు కూడా ఒకసారి ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీలో ఆయన పనిచేసిన పరిస్థితి పొన్నాడు వెంకట సతీష్ డెబ్బై రెండు వేల మూడు ఓట్లు ఫార్టీ టూ పాయింట్ ఫైవ్ వన్ పర్సెంటేజ్ ఓట్ షేర్ దాట్లో సుబ్బరాజు నలభై ఆరు వేల మూడు వందల నలభై తొమ్మిది ఓట్లు ఇరవై ఏడు పాయింట్ మూడు ఆరు ఓట్ షేర్ ఇక పితాని బాలకృష్ణ నలభై ఐదు వేల రెండు వందల ఓట్లు సో ఇప్పుడు పితాన్ బాలకృష్ణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు పొన్నాడు సతీష్తో పాటు ఆయన ఎన్నికల ప్రచారం చేస్తూ ఉన్నారు ఇక ఎవరికి అవకాశాలు ఉన్నాయి అనేది కూడా మనం పరిశీలిద్దాం ఇప్పుడు ఇద్దరు అభ్యర్థులు పోటీలో ఉన్నారు ప్రధానంగా ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముమ్మడివరం సిట్టింగ్ ఎమ్మెల్యే పొన్నాడు వెంకట సతీష్ అండ్ దాట్ల సుబ్బరాజు వీళ్ళ అనుకూలతలు ఏంటి ప్రతికూలతలు ఏంటి ఎవరికి ఎడ్జ్ ఉంది అనేది కూడా మనం మాట్లాడుకుందాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొన్నాడు వెంకట సతీష్ రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన మరొకసారి గెలుపొందారు ఇక బలమైన మత్స్యకార సామాజిక వర్గం మత్స్యకారులు అక్కడ చాలా జనాభాపరంగా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి అక్కడ మత్స్యకార నాయకులకే ఎక్కువగా అన్ని పార్టీలు కూడా ఐ మీన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ అంతకుముందు కాంగ్రెస్ పార్టీ కానీ అవకాశం ఇచ్చిన పరిస్థితి సొంత సామాజిక వర్గంలో కొంచెం వ్యతిరేకత ఉందనేది ఆయన మీద ఉన్న అపవాదు దాంతో పాటుగా యానం అంటే ముమ్మడివరం నియోజకవర్గానికి మధ్యలో ఉంటుంది కేంద్రపాలిత ప్రాంతం ముమ్మడివరం నియోజకవర్గం చాలా పెద్ద నియోజకవర్గం విస్తీర్ణం పరంగా ఆ మధ్యలో ఉండేదే చిన్న పుదుచ్చేరి ఆ యానంలో కూడా మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన కీలకమైన బలమైన నాయకుడు యానం మాజీ ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు ఒక ప్రతిజ్ఞ చేశారు ఖచ్చితంగా ఈసారి నేను ఓడిస్తాను అని చెప్పి పొన్నాడు సతీష్ కుమార్ గురువు మల్లాడి కృష్ణారావు సో గురువు శిష్యుని ఓడిస్తానని శపథం చేశారు కాబట్టి ఖచ్చితంగా ఓడిస్తాను అని చెప్పి ఆయన చేశారు అది మైనస్ అయ్యే అవకాశం కనిపిస్తోంది ఇక దాట్ల సుబ్బరాజు అనుకూలతలు ఏంటి ప్రతికూలతలు ఏంటి ఒకసారి మాట్లాడదాం రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ఫస్ట్ టైం ఆయన రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయారు ప్రజలకు అందుబాటులో ఉంటూ ఉంటారు సాయం చేయడం అంటే ఎవరు పిలిచినా వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఏ చిన్న కార్యక్రమానికి పిలిచినా వెళ్ళడం ఏ అవసరం వచ్చినా చేయడం ఎందుకంటే బలం సామ ఆర్థికంగా చాలా బలమైన నాయకుడు పొన్నాడు సతీష్తో కంపేర్ చేస్తే చాలా 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 బలమైన ఆర్థికంగా బలమైన వ్యక్తి దాట్ల సుబ్బరాజు ఇక అధికారంలో ఉండగా ఆయన ఇసుక వ్యాపారం చేశారు మట్టిని దోచుకున్నారు అనే అపవాద ఉంది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యకాలంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా ఆయన ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో ఇసుక మట్టి ఇటువంటి దందాలు చేశారు అనేది ప్రధానంగా సుబ్బరాజు మీద ఉన్న ఆరోపణ అండ్ ఆల్రెడీ వి డిస్కస్డ్ ధనం బలం ఉన్న అభ్యర్థి ఇక బీసీ సామాజిక వర్గం ప్రజలకు దగ్గరగా ఉండడం కలిసి వస్తుందనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నమ్మకం అండ్ మత్స్యకారుల అండ అవసరం సంక్షేమ పథకాల మీద కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆశలు పెట్టుకుంది ఇక్కడ కీలకంగా పితాని బాలకృష్ణ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ముప్పై మూడు వేల మూడు వందల ముప్పై నాలుగు ఓట్లు ఆయన సాధించుకున్నారు మూడవ స్థానానికి పరిమితమయ్యారు ఆయన టికెట్ ఎక్స్పెక్ట్ చేశారు పవన్ కళ్యాణ్ చాలా సర్వేలు చేయించారు తెలుగుదేశం పార్టీతో పొత్తు కుదిరిన తర్వాత పితాను బాలకృష్ణకి టికెట్ ఇస్తే అక్కడ ఖచ్చితంగా ఆ సీటు కోల్పోవాల్సి వస్తుందనే అంచనాతో అక్కడ దాట్ల సుబ్బరాజుకు మాత్రమే టికెట్ ఇచ్చారు వెంటనే పితాను బాలకృష్ణ రివర్స్ అయ్యారు పొత్తుని వెంకట మహేష్ సెట్బత్తలు రాజాబాబు లాగే పవన్ మీద ఆరోపణలు చేశారు డబ్బులకి సీట్లు అమ్ముకున్నారని చాలా ఆరోపణలు చేశారు వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయన జాయిన్ అయిపోయారు ఆయన పోయాడు అని చెప్పి జనసేన నాయకులు కార్యకర్తలు ఆరోపిస్తోన్న పరిస్థితి కానీ వెంకట సతీష్ పక్కనే ఆయన ఉన్నారు ఆయన ప్రచారంలో పాల్గొంటూ ఉన్నారు సెట్పల్లి సామాజిక వర్గానికి చెందిన నాయకుడు పితాని బాలకృష్ణ సో సెట్టిపల్లి సామాజిక వర్గం అంతా కూడా పితాను బాలకృష్ణతో పాటు తనకి యాడ్ అవుతుంది అనేది వెంకట సతీష్ చెప్తూ అన్న మాట కానీ వాస్తవంగా జనసేన క్యాడర్ ఎవరు కూడా పితాను బాలకృష్ణ వెంట రాలేదు ఆయన ప్రెస్ మీట్ పెట్టినా కూడా అక్కడ జనసేన నాయకులు ఎవరు కలవలేదు అనేది జనసేన నాయకులు చెప్తూ ఉన్నారు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం వెంకట సతీష్కే మైనస్ అనేది కొంతమంది అభిప్రాయం ఓవరాల్గా మనం చూస్తే కనుక సతీష్కి సుబ్బరాజ్కి మధ్య పోటీ ఉంటుంది కానీ ఎడ్జ్ మాత్రం కాస్త దాట్లా సుబ్బరాజ్కే చూపిస్తోంది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఓడిపోయినా కూడా ఓడిపోయారన్న సానుభూతి దాంతోపాటుగా కూటమిగా ఉండడం భారతీయ జనతా పార్టీ బలంగా లేదు ముమ్మడివరం నియోజకవర్గంలో అక్కడక్కడ కార్యకర్తలు ఉన్నారు తప్ప జనసేన బలం అనేది ఇక్కడ కీలకంగా మారింది పితాని బాలకృష్ణ చెప్తున్నారు ఖచ్చితంగా ఆ బలం అంతా కూడా నాతోనే ఉంది అని చెప్పి నాయకులు వెళ్ళిపోయారు తప్ప కార్యకర్తలు అభిమానులు అలాగే ఉన్నారు పొత్తు ధర్మం ప్రకారం మేము ఏం చెప్తే అదే చేస్తాం మాధినేత పవన్ కళ్యాణ్ ఏం చెప్తే అదే చేస్తామని చెప్పి వాళ్ళు చెప్తున్న పరిస్థితి బయట ప్రెస్ మీట్లు కూడా పెట్టి పితాని బాలకృష్ణకి వ్యతిరేకంగా వాళ్ళు చాలా ఆరోపణలు చేస్తున్నారు ఇటువంటి నేపథ్యంలో జనసేన బలం అండ్ ఆయన మీద ఉన్న డాక్టర్ సుబ్బరాజు మీద ఉన్న సానుభూతి ఆయన మంచి పని చేస్తారన్న ఒక మంచి పనులు సేవ కార్యక్రమాలు చేస్తారన్న మంచి పేరు వీటన్నిటి నేపథ్యంలో దాట్ల సుబ్బ్రాజ్కి కొంచెం ఎడ్జ్ మనకి కనిపిస్తూ ఉంది ఇది ముమ్మడివరం నియోజకవర్గానికి సంబంధించి డీటెయిల్డ్ అనాలిసిస్